బంతిపూల వాడకం ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగానే ఉంటుంది. బంతిపూలకి క్రిమి కీటకాలు దూరంగా ఉంటాయి. అలంకారం కోసం ఆరోగ్యరీత్యా వీటిని ప్రతి సందర్భంలోనూ వినియోగిస్తూనే ఉంటారు. బంతిపూలను ఆంగ్లంలో మేరీగోల్డ్ అంటారు. వీటిని తినేందుకు ఏమంత రుచిగా ఉండకపోయినప్పటికీ కుంకుమ పువ్వుకి బదులుగా వాడుతుంటారు. దుస్తులకు రంగులనిచ్చే అద్దకాలలోనూ వీటిని వినియోగిస్తారు. ఇక బంతిపూల ఆరోగ్య విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బంతిపూల రంగుకి వాటిలో ఉండే కెరోటినాయిడ్స్ అనే రసాయనమే కారణం. ఇది యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలోని రోగ నిరోధక శక్తికే కాకుండా క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాలు తలెత్తకుండా కాపాడుతుంది. బంతిపూలు చర్మానికి చేసే మేలు వందల సంవత్సరాల నుంచి గ్రీక్, రోమన్, భారతీయ వైద్యాలలో బంతిపూల నూనెకి గొప్ప ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ నూనె చర్మానికి మృదుత్వాన్ని, కాంతిని అందజేస్తుంది. చర్మ సమస్యలకి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. దెబ్బతిన్న చర్మం మీద కణజాలం తిరిగి వృద్ధి చెందేందుకు, రక్త ప్రసరణకు సహాయపడుతుంది. చర్మంలోని తేమని నిలిపివేసేందుకు బంతి నూనె చాలా ఉపయోగపడుతుంది. చర్మం తెగినప్పుడు, కాలిన గాయాలకు, చర్మ వ్యాధుల్లోనూ, విష పురుగులు కుట్టినప్పుడు, ఇలా రకరకాల సందర్భాలలో బంతిపూలతో చేసిన నూనె లేదా ఆయింట్మెంట్ అద్భుతంగా పనిచేస్తుంది. బంతిపూల నుంచి తీసిన నూనెను తీసుకోవడం వలన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. కేవలం బంతిపూలే కాదు, దాని ఆకులు, గింజలు, కాడలలో కూడా విశేషమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అందువలనే వీటిని అనేక ఔషధాలలో వాడుతుంటారు. బంతిపూల నుంచి తీసే నూనెలో యాంటీవైరస్, యాంటీసెప్టిక్, యాంటీఫంగల్, యాంటీబయోటిక్ గుణాలు ఉంటాయి. అందుకోసం శరీరంలోని అనేక అనారోగ్యాలను ఇవి అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. కండ్లకలక దగ్గర నుంచి మొరల వరకు వీటిని అనేక సందర్భాలలో వినియోగిస్తారు. బంతిపూలలో ఇన్ని సుగుణాలు ఉన్నందువలన వీటితో టీ కాచుకుని త్రాగుతారు. బంతిపూల జోలికి క్రిమి కీటకాలు రావు కాబట్టి ఈ చెట్లని పెరట్లో పెంచమని వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లో దోమల నుంచి విముక్తి పొందడానికి బంతి నుంచి తీసిన రసాన్ని వినియోగించడం మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.